हाय फ्रेंड्स नमस्ते नीन मीरानी वेलकम बैक टू अवर चैनल क्रिएटिव मल्टी व्लॉग्स वीडियो लो फेस्टिवल्स की मुख्य चेसुकुने पूर्णम बूरलु इला तैयार चेसुकोवालो चूसेस्तां। దీనికి ముందుగా 1 కేజీ కందిపప్పు తీసుకుంటున్నాను। కప్స్ వైస్ చూసుకుంటే 4 కప్స్ కందిపప్పు తీసుకొని కందిపప్పును నీటిగా శుభ్రం చేసుకొని సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకొని పప్పు అనేది ఉడికించుకుందాం। నేనైతే 1 కేజీ కందిపప్పుకి 2.5 లీటర్ వాటర్ యాడ్ చేసి ఉడికించానండి। ఇలా పప్పు ఉడికేటప్పుడు మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి। ఇప్పుడొకసారి చూసేద్దాం పప్పు ఉడికిందో లేదో। ఇలా పట్టుకున్నప్పుడు ఇలా సాఫ్ట్గా వచ్చేసిందంటే పప్పు అనేది ఉడికిపోయినట్టే। ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ ఉంపేసి ఇలా పప్పుకి 1/4 కిలో బెల్లం తీసుకున్నాను। ఇలా 1/4 కిలో బెల్లం ఇందులో వేసుకొని పప్పుని మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టి సిమ్ లో ఒక 5 మినిట్స్ ఉంచేసుకుందాం। ఇలా సిమ్ లో పెట్టుకోవడం వల్ల బెల్లం స్మెల్ రాకుండా బూరెలు అనేది టేస్ట్ చాలా బాగుంటాయండి। ఇలా కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ సిమ్ లో ఉంచేసుకుందాం। ఇప్పుడు వీటికి కావాల్సిన పైన పిండి ప్రిపేర్ చేసుకుందాం। మైదా పిండి 1/2 కేజీ తీసుకున్నాను। టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి। ఈ పిండిని ఒక 1 అవర్ ముందే నానబెట్టి పెట్టేసుకోవాలండి। అప్పుడే బూరెలు మనకు పర్ఫెక్ట్గా వస్తాయండి। కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి। చూడండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చేసిందంటే రెడీ అయిపోయినట్టే। దీన్ని ఒక 1 అవర్ పక్కన ఉంచేసుకుందాం। ఇప్పుడు ముందుగా పప్పుని రెడీ చేసుకున్నాం కదండి, ఆ పప్పుని గ్రైండ్ చేసుకుందాం। ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి। ఇందులోనే ఇలాచి కూడా వేసేస్తున్నాను। ఇలాచి వేసుకొని పప్పుని కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। ఇలా పప్పు మొత్తం నలిగిపోయిన తర్వాత లాస్ట్లో 1 కప్పు కొబ్బరి పౌడర్ని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ అయ్యేటట్టు ఇలా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం। ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టేసుకుందాం। చూడండి పిండి మొత్తం ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం। ఇందులో కొబ్బరి యాడ్ చేసుకున్నాం కదండి, కొబ్బరి వల్ల బూరెలు అనేది టేస్ట్ చాలా బాగుంటాయి। ఇలా బాల్స్ ని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిలో ఇలా డిప్ చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఇలా వేసుకుంటూ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసేసుకోవడమే। ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాతనే ఈ ప్రాసెస్ అనేది చేయాలి, లేదంటే పూర్ణం అనేది బయటకు వచ్చేసి ఆయిల్ మొత్తము బ్లాక్ కలర్ అయిపోతుందండి। చూడండి బూరెలు ఈ కలర్ వచ్చాయంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే। వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం। మిగిలిన పూర్ణం మొత్తం ఇలానే కాల్చేసుకొని పక్కన తీసేసుకోవాలి। అంతేనండి, ఎంతో సింపుల్గా చాలా ఫాస్ట్గా పూర్ణం బూరెలు అనేది మనము రెడీ చేసేసుకోవచ్చు। ఇందులో వాటర్ ఉంపుకున్నాం కదా, ఆ వాటర్ కూడా
పప్పుచారు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నేను తీసుకున్న వాటర్కి 3 టమాటాస్, కొద్ది చింతపండు స్మాష్ చేసి తీసుకున్నాను. ఇందులో ఫస్ట్ చూపించుకున్న పూర్ణం కూడా ఒక నిమ్మపండు సైజులో అంత యాడ్ చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని సరిపడినంత సాల్ట్ వేసుకొని అందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుచారుకి పోపు వేసేసుకుందాం. ఒక గిన్నె పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు వేసి ఆవాలు చిటపటలు ఆడిన తర్వాత కరివేపాకు వేసుకొని అందులోనే ఎండుమిర్చి కొద్దిగా వేసి కొద్దిగా వెల్లుల్లి వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. అందులోనే రసం పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పుచారుని ఇందులో వేసుకొని ఒకసారి ఇలా మరగపెట్టుకోవాలి. ఇలా బబుల్స్ లాగా వచ్చిందంటే మనకి ఈ పప్పుచారు అనేది రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన పప్పుచారుని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా ఫాస్ట్గా ఆ వంపిన వాటర్తో కూడా మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.